మనమంతా హర్షద్ మెహతా గారి కథను విన్నాం కదా. వెబ్ సిరీస్ చూసిన వాళ్ళకి ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ అర్థమవుతుంది. అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 21 ఇయర్స్ తర్వాత హర్షద్ మెహతా గారి వైఫ్ ఏ రకంగా హర్షద్ మెహతా తన ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారనేది ఆ వెబ్సైట్ లో వివరించారు. ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తన పోలీస్ అఫీషియల్స్ ని హెల్ప్ అడిగారని, అండ్ ఆ 4 గోల్డెన్ అవర్స్ లో తనని హాస్పిటల్ తీసుకెళ్ళి తను బ్రతికేవారనేలా, దీంతో పాటు వీళ్ళు హోల్డ్ చేసిన స్టాక్స్ ని త్రోవే ప్రైస్ లో సెల్ చేయడం కారణంగా వాళ్ళు 20,000 కోట్ల దగ్గరగా నష్టపోయారని, అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాక్స్ ని కూడా హర్షద్ మెహతా గారు ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసినవి. అండ్ పీడిఎఫ్ కాపీ లింక్ కూడా మీకు ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది. అండ్ ఇష్యూ జరిగిన లాస్ట్ 20 ఇయర్స్ లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, హర్షద్ మెహతా దోషి అని కోర్టు వాళ్ళు ప్రూవ్ చేయక ముందే హర్షద్ మెహతా ఫ్యామిలీని దోషిగా చిత్రీకరిస్తూ హింసించారనేలా, అండ్ హర్షద్ మెహతాకి దేశాన్ని వదిలి పారిపోయే ఛాన్స్ ఉంటున్నా తను ఏదో ఒక రోజు నిరపరాధిగా బయటకు వస్తారని న్యాయ వ్యవస్థపై ఉంటున్న నమ్మకంతోనే చివరి వరకు పోరాడారని, అండ్ తన తరపున మాట్లాడడానికి తన వెబ్సైట్ పెట్టి ఆధారాలని బయట పెడుతున్నట్లు ఈ వెబ్సైట్ లో తను ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, హర్షద్ మెహతా స్కామ్స్టరా అరే హీరోనా? అండ్ అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.